బాబు 2 ఇయర్స్, యశస్విన్ రెడ్డి. నేను అగ్రికల్చర్ చేస్తున్నాను ప్రజెంట్, బిజినెస్ ఉంది. నెక్స్ట్ ఇయర్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను. పిల్లలు? పిల్లలు పాప వేదిక 4 ఇయర్స్. 4 ఇయర్స్ ఇద్దరు. బాబు 2 ఇయర్స్, యశస్విన్ రెడ్డి. స్టడీ స్టార్ట్ చేయలేదు వాళ్ళు. థ్యాంక్ యూ. రమేష్. హలో, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దోనూర్ జంగారెడ్డి. నేను బిజినెస్ హైదరాబాద్ కుక్కడపల్లిలో ఉంటాను. నాకు ఒకటే పాప, 6 ఇయర్స్, ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ. మా వైఫ్ పేరు భవానీ. హౌస్ వైఫ్? హౌస్ వైఫ్, ఒకటే పాప. అందరికీ నమస్కారం. నా పేరు మోత్కూర్ శంకర్. మా భార్య పేరు సుమలత. ఇద్దరు కొడుకు, ఒక బిడ్డ. పెద్ద కొడుకు వచ్చేసి 8th క్లాసు, చిన్న కొడుకు వచ్చేసి 3rd క్లాసు, పాప వచ్చేసి 6th క్లాసు. నేను ఎగర్కల్లో సెటిల్ అయ్యాను. ప్రజెంట్ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. త్వరలో ఇక్కడికి వెళ్తాం. ప్రజెంట్ ఎక్కడైతే ఆల్రెడీ ఇల్లు కట్టే కొత్త కట్టేసాం. వెరీ హ్యాపీ. నేను వచ్చేసి ఫోటోగ్రఫీ చేస్తున్నాను. మా మిసెస్ వచ్చేసి ఎంఎస్సి బీఎడ్ అయిపోయింది. ప్రజెంట్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది. ఒక బాబు, ఒక పాప. బాబు 4th క్లాస్, పాప 2nd క్లాస్. థ్యాంక్ యూ. నాకు ఇద్దరు పిల్లలు. పాప పేరు వైష్ణవి, 7th క్లాస్ చదువుతుంది. బాబు 5th క్లాస్. సుత్విక. సో వల్ల ఎక్కడెక్కానండి. సో థ్యాంక్ యూ రాములు. బుచ్చి రాములు రాలేదు. ఒక నిమిషం. మీలో అమ్మాయిలు ఎవరైనా పాట పాడే వాళ్ళు ఉంటే పాడండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్. ఎప్పుడు మాట్లాడతాడు, వాళ్ళు మాట్లాడ మనం చూడ, వాళ్ళు మాట్లాడ కాదు. ఎవరైనా అదే వాళ్ళు మాట్లాడుతుంటారు, నెక్స్ట్ మాట్లాడతారు. కానీ ఒక పాట పాడే స్టేజ్ ఫియర్ రా, నాకు కొంచెం భయపెట్టకండి. మీక రియల్ జోక్ అది. టీచర్స్ ఎవరికన్నా స్టేజ్ ఫియర్ అంటే నమ్ముతారా? భయపడతావా? సో చాలా సంతోషంగా ఉంది. నేనేం స్పీచ్ ఇవ్వదలుచుకోలేదు. కాకపోతే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు వచ్చేసి తేలు శ్రీశైలం. మా ఊరు చెరువన్నారం. ఇక్కడ 1-7th వరకు అక్కడ చదివా. 8th-10th ఇక్కడ. సో ఓకే ఓకే. ఇంటర్మీడియట్ వచ్చేసి నకరేకల్ కాకతీయ జూనియర్ కాలేజ్. డిగ్రీ వచ్చేసి నల్గొండ ఎన్జీ కాలేజ్. పీజీ వచ్చేసి సూర్యాపేట ఎస్వి కాలేజ్. తర్వాత బీఈడి వచ్చేసి నాగార్జున సాగర్లో కంప్లీట్ అయింది. బీఈడి కంప్లీట్ కాగానే అదే సంవత్సరం 2008లో డిఎస్సి రాయడం జరిగింది. అందులో కూడా 8th ర్యాంక్ వచ్చింది. అదే సంవత్సరం కూడా మ్యారేజ్ అయింది. మ్యారేజ్లో మా మిస్సెస్ కూడా, మా మిస్సెస్ అంటే జస్ట్ 6 మంత్స్ బిఫోర్ మ్యారేజ్ అయింది. కరెక్ట్ 1 ఇయర్కి అంటే నా అపాయింట్మెంట్ డే రోజే, మా మ్యారేజ్ డే రోజే మళ్ళీ మేమిద్దరం స్కూల్ అసిస్టెంట్గా అపాయింట్ అయినాం. డేట్ ఏదో చెప్పేట్ అక్టోబర్ 15. దగ్గరలోనే ఉంది, అందరు రావచ్చు. రెడీ ఉండు. ఓకేనా? సో ఇద్దరం మంచి హార్డ్ వర్క్ చేసి ఇద్దరికి ఒకేసారి జాబ్స్ రావడం జరిగింది. 2009 అక్టోబర్ 15 జాయిన్ కావడం జరిగింది. సో మా భార్య పేరు వచ్చేసి మాధవి. నాకు ఇద్దరు పిల్లలు. పాప సమన్విత, 6th క్లాసు. సమన్విత అంటే నేను మ్యాథ్స్ టీచర్ని. 8th క్లాస్లో మనకు సమన్విత సమీకరణాలు అని ఉంటాయి, ఎందుకో నచ్చింది సమన్విత అని పెట్టేసిన. 9th క్లాస్లో అది 9th అంటున్నా. నెక్స్ట్ అబ్బాయి 4th క్లాసు. వాడి పేరు సాయి గీతాన్విత్. ప్రజెంట్ అయితే మిర్యాలగూడలో సెటిల్ అయినా, అక్కడే ఇల్లు కొనుక్కొని. అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్న ఏంటంటే, మా డిగ్రీ క్లాస్మేట్లో వాళ్ళందరు కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. తలా ఇంత వేసుకొని అంటే కొంచెం అమౌంట్ తోటి. నిన్న మన ఫ్రెండ్స్ కూడా కొంతమంది అన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు షేర్ చేసుకున్నాక నాకు కూడా కొంచెం బాధ అనిపించింది యాక్చువల్గా. సో చాలామంది ఉన్నాం కాబట్టి ఎకనామిక్గా కూడా, అంటే గవర్నమెంట్ జాబ్ లేకున్నా కానీ ఎకనామిక్గా బిజినెస్ చేసి కూడా సంపాదిస్తారు. అటువంటిది ఏదైనా ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో. అందులో నా సహకారం, నాదైతే ఖచ్చితంగా నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఇట్లా ఎవరన్నా ఫ్రెండ్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ ట్రస్ట్ నుంచి మనం ఎవరైనా మంచిగా
ఇంకా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన దాని గురించి లాస్ట్లో మాట్లాడతా, ఎవరు ఏంటి ఎట్లా అనేది అప్పుడు లాస్ట్కు మాట్లాడుకుందాం. దాదాపుగా నేను చాలామందికి కూడా, ఎందుకంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కూడా 10 ఇయర్స్ అవుతుంది మా ఊరు నుంచి వెళ్ళి, కాబట్టి మా ఊరు ఫ్రెండ్స్ కూడా యాక్చువల్గా టచ్లో లేరు. కాకపోతే ఇప్పుడు 100% ఇప్పటి నుంచి ఉండాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది నిజానికి, 22 ఇయర్స్ అంటే. ఓకేనా, థ్యాంక్ యూ. ఒకటి శ్రీశైల, ఒక్క నిమిషం. పాప పేరు ఏమో చెప్పావు? నన్ను భయపెట్టకు, నాకు కొద్దిగా. సో మొత్తానికి అంజయ్య సార్ శిష్యులు అనిపించుకున్నావు, మ్యాథ్స్ టీచర్ అని. దాంట్లో అంజయ్ సార్ వచ్చినాక నేను చెప్తా, ఎందుకనంటే అంజయ్ సార్ ఆదర్శంగానే సార్ ట్యూషన్ చెప్పేవాడు. నేను కూడా మా ఊర్లో చదువుకునేటప్పుడే డిగ్రీ నుంచి అవే ట్యూషన్లు చెప్పడం వల్లనే వెంటనే బీడీ అయిపోగానే అదే ఇయర్ వచ్చింది, లేకపోతే అంత ఈజీగా వచ్చేది కాదు. సార్ వచ్చినప్పుడు సార్ కూడా నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఇంకా ఏమన్నా? నా పేరు చిట్పూలు యాగిరి, మాది ఊరే. నేను కూడా ఇక్కడనే ఈ బళ్ళే చదువుకున్నాను, కాకపోతే నేను 7వ తరగతి వరకే చదువుకున్నాను. అందువల్ల చిన్నప్పటి వాళ్ళు 10th వరకు చదివితే కొద్దిగా గుర్తుండి ఉండేది. సరే, నేను ఈ ఊరి మీద రాసిన పాట వినిపిస్తాను. వల్లాల ఊరంటే నాకు వల్ల మాలిన ప్రేమండి, మా ఊరు పేరు వింటే నా మనసేమో పులకరించే, ఏ జన్మ పుణ్యాల ఫలము నేను ఈ ఊర్లో పుట్టానండి, మమకారపు పలకరింపు మా ఊరు ప్రత్యేకతండి. పార్వతి శంభోలింగే చూడున్నా, పార్వతి శంభోలింగే చూడున్నా, కైలాసమేమా వల్లాల ఊరంటే నాకు వల్ల.